జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలలో భాగంగా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అందరికీ కూడా నేను తల వంచి నమస్కరిస్తున్నాను. మనకు మంచి యువకుడు వచ్చాడు. ఆ రోజు 63,000 64,000 ఓట్లు గెలిపించారు. దాన్ని డబుల్ గా చేయాల్సిందిగా, అదేవిధంగా సత్యవేలో కూడా డబ్బులు గా చేస్తారు, అదేవిధంగా గూడూరులో కూడా డబ్బులు గా చేసి మనందరి కోరిక కానుక ఇవ్వాలి. ఎందుకంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కుట్రకుంటారు. మనం 6,00,000 ఓట్లతో గెలిపించిపోతే మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమం కూడా నిలిపేస్తారు. ఒక హెచ్చరిక చేస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎస్సీలు అధ్యక్షత వహిస్తున్న మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మీ ప్రాంత వాసి సీనియర్ శాసనసభ్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనటువంటి పెద్దలు నారాయణ స్వామి గారికి, చిన్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి కళలో కూడా ఒక పార్లమెంట్ అంటేనే రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ. దయచేసి స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుగా పనిచేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా. ఓన్లీ నేను ఒకటే చెప్తాను, బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో మతజాలకు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా లౌకికవాదులు, మతతత్వ పార్టీలు ప్రోత్సహించారు. తప్పకుండా బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. రేపు కూడా అదే జరుగుతుందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. కాబట్టి నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ సింగిల్ దేవాలయ లేకపోతే ఇంకొక చంద్రబాబు నాయుడు వాళ్ళకి కావాల్సిన వ్యక్తి